ఉంది. వారిగా చెప్తున్నాం, కావాలని మా కార్యకర్తలు దాడి చేస్తే మేము నేర్పాం. మంగళగిరిలో కాని రాష్ట్రంలో కానీ ఒక క్రమశిక్షణకు మనం బతుకుతాం. రానాడు కాపాడుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉందని సభాముఖం వాడుకొని చెప్తున్నాం. నేను నిన్న చాలా మంది కార్యకర్తలను నాయకులను అదేవిధంగా ప్రజల్ని కూడా కలుస్తాం జరిగింది. వాళ్ళందరూ ఒకటే చెప్తారు, 1985 తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎప్పుడైలేదు మంగళగిరి పైన. ఆ చరిత్ర తెలుగు రాజధానికి 2019 అభ్యర్థులు ముందు నిలబడ్డా. పర్వాలేదు, నేను ఓడిపోయాను. కానీ నేను అన్నగారు ఎత్తు హామీ ఇస్తున్నా, 2024 నాటికి మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ జెండా ఏదో భయపడిపోయారా? మర్చిపోయారా? చరిత్ర మాకు లేదండి. ఓడిపోయింది ఏమే మళ్ళీ నిలబడి గెలవాలన్న ఇంకా దృఢ సంకల్పం నాలుగు. రెండు సంవత్సరాల నుంచి నన్ను అడిగారు, ఒక నియోజకవర్గం చెప్పాలి ప్రోటోకాల్ మీకు అక్కడ ఇస్తామని. ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా, మంగళగిరిని నేను ఎంచుకుంటున్నాను. ప్రజలకి కార్యకర్తలకి నేను అందుబాటులో ఉంటాను. అధికారులు లేకపోయినా ఆనాడు నేను అనేక వాగ్దానాలు చేస్తాను. మీకోసం పోరాడతా, మీ సంక్షేమం కోసం నేను పోరాడతాను. అంతేగాని ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఏ పార్టీకి లేని సైన్యం ఒక తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇంట్లో నేను ఎక్కడిని, నాకు అక్క చెల్లెలు లేరు, పెద్దలు చెల్లెలు లేరు, కానీ 70 లక్షల కుటుంబ సభ్యులు నాకు ఉన్నారని నేను చెప్తున్నాను. ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు ఇంకా లోకల్ బాడీ ఎన్నికల సమావేశం పార్టీ ఏర్పడినప్పుడు అందరూ చెప్పారు, మీరు సంక్షేమం చేయలేదు, ఏ కార్యక్రమం చేయలేదు, ఆ కార్యక్రమం చేయలేదని. కానీ నేను చెప్తున్నా, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో చేయని విధంగా మనం సంక్షేమం చేశాం, ఏ రాష్ట్రంలో జరిగే విధంగా మనం అభివృద్ధి చేసుకున్నాం. అందుకే ఏ గ్రామం కెల్లా మనం చెప్పుకోవచ్చు, అలాగే వేరేసింది తెలుగుదేశం పార్టీ. తెలుగు తెలుగుదేశం పార్టీ అన్న క్యాంపెయిన్ పెట్టింది తెలుగుదేశం పార్టీ. అందుకే ఎలాంటి తప్పు మనం చేయలేదు.